హాయ్ ఎవ్రీవన్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇవాళ ఉగాది, సో మార్నింగ్ లేచేసానండి, లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని వచ్చి ఇంటి ముందర ముగ్గు వేయాలి. సో వేసేద్దాం కదండి. మీకు ముగ్గు వేయడం వచ్చా? నాకు పర్లేదు, బాగానే వస్తాయండి. సో ముగ్గు వేస్తాను, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? పసుపు యాంటీబయాటిక్ కాబట్టి సో బ్యాక్టీరియా ఏమి రాకుండా ఇంట్లోకి సో కాపాడుతుంది కాబట్టి, పూర్వకాలం నుంచి ఇది సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనం కూడా మర్చిపోకూడదు, మనం కూడా తప్పకుండా పెట్టాలి కాబట్టి పెడుతున్నా. గడపకి ముగ్గు కంపల్సరీ పెట్టాలి, పెడితేనే ఇంటికి అందం అండి. సో నాకు చాలా ఇష్టం అన్నమాట అలా రెడీ చేయడం, అంటే అలంకరించడం నాకు చాలా ఇష్టం. సో ఫస్ట్ గడపకి పెట్టేసినాక తర్వాత పూజలు చూద్దాం. ముగ్గు అయితే వేసేసానండి, ఎలా ఉందో చూసి చెప్పండి, ఓకేనా? ఇంకా మార్నింగ్ పండుగ రోజు మా అమ్మ లేపి ముగ్గు వేపు అని చెప్పి లేపేదన్నమాట. సో ఇంకా ఇవాళ లేపే వాళ్ళు లేరు కానీ నేనే లేచి ముగ్గు వేస్తున్నా. సో ఉగాది రోజు ఇంటికి తోరణం చాలా ముఖ్యం కాబట్టి సో తోరణం కూడా రెడీ చేసేసామండి. హాయ్, సో నేను రెడీ అయిపోయాను. సో దేవుని కూడా రెడీ చేసేసానండి, పూజకి అంతా సిద్ధం చేసేసాను, నైవేద్యం కూడా ప్రిపేర్ చేసేసాము. సో ఇది కొత్తగా కొత్త సంవత్సరం అన్నమాట. కొత్త సంవత్సరం అంటే మాకు కూడా కొత్త సంవత్సరం, ఫస్ట్ టైం పేరెంట్స్ లేకుండా నేను పండుగ చేస్తున్నా అన్నమాట. ఇది ఫస్ట్ టైం అన్నమాట పూజ చేయడం, ఐ మీన్ పండగ చేయడం. ఇంకా దేవుని రూమ్ అయితే అలంకరించేసానండి, మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి. సో సింపుల్గా రెడీ చేసేసానండి. సో నైవేద్యానికి సో లెమన్ రైస్, వైట్ రైస్, కుర్మా, గారెలు, స్వీట్ పొంగల్ చేశాను. సో ఇంకా పూజ చేసేసేయాలండి. నాకు దేవుణ్ణి అలంకరించడం అంటే చాలా ఇష్టం అండి, చాలా బాగా డెకరేట్ చేస్తాను అన్నమాట. సో నాకు చాలా ఇంట్రెస్ట్. సో మా అమ్మ ముందు నుంచి అలవాటు చేసింది, అంటే లేపి ఎలాగో ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా మా అమ్మ లేపి చెప్పేది ఇది చేయిపో అది చేయిపో అని. ఫస్ట్ పూజ రూమ్ మాకు ఇచ్చేసేసేది అన్నమాట ముగ్గు వేసినాక. సో ఇంకా దేవుని రూమ్ అయితే నేనే డెకరేట్ చేసేదాన్ని అన్నమాట. సో అలా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట నాకు దేవుని పూజ చేయడం అంటే. ఇంకా ఫెస్టివల్ రోజు అయితే ఫెస్టివల్ వైబ్ నాకు చాలా ఇష్టం అన్నమాట. సో స్మెల్ కానీ పూజ చేయడం కానీ, ఫెస్టివల్ రోజు మంచి వైబ్ వస్తుంది కదా హౌస్లో, సో అది చాలా ఇష్టం అన్నమాట నాకు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలామంది ఉంటారండి. సో సిస్టర్స్, బ్రదర్స్, సిస్టర్ వాళ్ళ పిల్లలు, ఇంకా బ్రదర్ వాళ్ళ పిల్లలు, ఇలా సో కజిన్స్ అందరూ కలుస్తామన్నమాట. ఒక దగ్గర కలిసి మాట్లాడుతూ అలా స్పెండ్ చేస్తూ ఉంటామన్నమాట ఫెస్టివల్ రోజు. ఇంకా ఆ ఫెస్టివల్ వైబ్ అంటే బాగా గుర్తొస్తుంది అన్నమాట ఆ వైబ్. పండుగ అంటేనే అందరూ కలిస్తేనే ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకా మేమిద్దరే కాబట్టి కొంచెం డల్గానే అనిపించింది అన్నమాట నాకు ఫెస్టివల్. ఇంకా ఎలాగో తప్పదన్నమాట, ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాము. సో ఇంకా పూజ చేసేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కూడా హారతి తీసుకోమని చెప్తున్నా. సో ఇంకా తీసుకుంటూ ఉన్నారన్నమాట. ఫెస్టివల్ అయిపోయిందండి, మీరు ఎలా చెప్పుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా ఈవినింగ్ అలా బయటకు వచ్చామన్నమాట, అంటే మీన్ పార్క్లోకి వచ్చాము. ఎంతైనా పల్లెటూరులో పండుగ చేసుకోవడం వేరు, సిటీలో చేసుకోవడం వేరండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు పల్లెటూరులో ఫెస్టివల్ అంటే ఫెస్టివ్ వైబ్ మంచిగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నార్మల్గా ఎవరి ఇళ్ళలో వాళ్ళు చేసుకోవడం వల్ల ఫీలింగ్ ఏం బాగాలేదన్నమాట. ఎంతైనా పల్లెటూరులో చేసుకోవడమే, అందరూ కలిసి చేసుకోవడమే బాగుంటాయి అన్నమాట ఫెస్టివల్స్. మేము వెళ్ళాలనుకున్నాము బట్ ఇంకా వచ్చి 1 మంత్ అవుతుంది, ఇంకా అన్ని సెట్ కావాలి కాబట్టి వెళ్ళలేదండి. ఇంకా మాకు కూడా టైర్డ్ అయిపోతున్నాం అన్నమాట తిరిగి తిరిగి.
సో ఇంకా మళ్ళా ఊరికి వెళ్ళి వస్తే ఇంకా మళ్ళీ ఫుల్ టైర్డ్ అయిపోతాం. ఇంకా తనకు కూడా ఆఫీస్ ఉందన్నమాట మా హస్బెండ్కి. ఇంకా అందుకని ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దామని చెప్పేసి ఊరికి అయిపోయాను, ఊరికి అయిపోయినామన్నమాట. ఎలా జరిగింది ఫెస్టివల్? బాగా జరిగింది, పర్లేదు, బాగానే జరిగింది. అవునా? అంటే ఫెస్టివ్ వైబ్ కనిపించిందా? కనిపించిందా? ఏదో ఒకలా పల్లెలోనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మరి నీకు? పల్లెలోనే బాగుంటుంది, అందరూ ఉంటారు కదా, అందరూ కలిసి చేసుకుంటేనే బాగుంటుంది ఫెస్టివల్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే. ఇంకెలాగో ఆఫీస్ ఉంది కదా మండే. అవును, అందుకే కదా పోలేదు. ఓకే అండి, ఇంతటితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో కీప్ వాచింగ్ మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యుగాది టు ఆల్. హ్యాపీ యుగాది టు ఎవ్రీవన్. బాయ్.